దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపుగా ఒక 45-50 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈయనకి వారానికి 2 సార్లు న్యాయవాదులతో కలిసి కానీ లేకపోతే కుటుంబ సభ్యులను కానీ వారానికి 2 సార్లు కలిసే అవకాశం సహజంగా జైళ్ళ శాఖ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, అవకాశం ఇస్తుంది. అయితే న్యాయవాదులు కలవటం కోసం, సంప్రదింపులు ఆయనతో చేయటం కోసం ప్రతిరోజు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నటి నుంచి ఏం చేశారంటే ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు వాళ్ళు 2 సార్లు కలిసే అవకాశం లేకుండా ఒక్కసారే కలిసే అవకాశం, ఒకసారి రోజు మొత్తంలో ఒకసారే కలవాలి అనేది ఒక నిబంధన పెట్టుకొని వాళ్ళని కలవటం కుదరదు, ఒకసారేనండి అన్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి తరఫు లాయర్లు ఏం చేశారంటే మేము 2 సార్లే మాకు సరిపోవటం లేదు, ఆయనతో డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అందుకని చెప్పి 3 సార్లు కావాలని మేము కోరుతుంటే మీరు ఉన్న విషయాన్నే 2 సార్లు కలిసేదాన్ని తగ్గించి ఒకదానికి ఒకసారే కలవటం అని అంటే మాకు చాలా ఇబ్బంది పడతామని చెప్పి కోర్టులో తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇది నేను జనాలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, 5 కోట్ల మందికి అర్థం కావటం కోసం జనాలు మాట్లాడుకునే సాధారణమైన భాషలో మాట్లాడుతున్నాను, కోర్టు భాష కాకుండా. ఇది జనాల కోసమే ఈ వీడియో చేసేది, అందుకని చెప్పి చెబుతున్నాను. కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కోర్టులో పిటిషన్ ఏమనేశారంటే మాకు 2 సార్లు కలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని తగ్గించేసి ఒకసారి చేశారు, మాకు 3 సార్లు కలిసే అవకాశం ఇవ్వండి అని పిటిషన్ వేశారు. దీనికి అసలు మన ఆ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పిటిషన్ని ముందు సరిగ్గా లేదు, దీన్ని కరెక్ట్ చేసుకొని తీసుకురండి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒకసారి కలవాలా 2 సార్లు కలవాలా అనేది అడగాల్సింది ఎవరిని? జైళ్ళ శాఖ వాళ్ళని అడగాలి. ఆ జైళ్ళ శాఖ వాళ్ళు ఆ పిటిషన్ వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ని తిరస్కరించినప్పుడు మీరు కోర్టుకి జైళ్ళ శాఖని ఆదేశించమని నేను కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి అని అంటే ఆ జైళ్ళ శాఖని కూడా దీనిలో పార్టీగా చేర్చి ఆ జైళ్ళ డీజీఓ డిఎస్పీఓ ఎవరుంటారో వాళ్ళని పార్టీగా పెట్టి వాళ్ళకి నోటీసులు అందజేసేలాగా మీరు పిటిషన్ అడిగితే దానికి సరిచేయగలం. కానీ అసలు ఆ జైళ్ళ శాఖకు సంబంధించిన వాళ్ళనే దీనిలో ఇంక్లూడ్ చేయకుండా డైరెక్ట్గా ఏసీబీ కోర్టుకు వచ్చేసి 3-4 సార్లు కలుస్తామనంటే మేము డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలి? అందుకని ఈ పిటిషన్ సరిగ్గా లేదు, దీన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రండి అని చెప్పేసి తిప్పి పంపించేయడం జరిగింది. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం.